నేనే గనక సీఎం నీ అయితే నేనే గనక సీఎం అయితే ఫ్రీ హెల్త్ ఓవరాల్ స్టేట్ మొత్తం ఆ జీవో పాస్ చేస్తాను. నేను సీఎం అయితే నేను అందరికి హాలిడే ఇస్తా. నేనే గనక సీఎం అయితే హెల్త్ జీవో పాస్ చేస్తా. ఫ్రీ హెల్త్ ఉండాలండి. పేదవాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రీ హెల్త్ అన్ని దేశాలు ప్రొవైడ్ చేస్తున్నాయి, అలాగే మనం కూడా ప్రొవైడ్ చేయాలి. నేనే గనక సీఎం అయితే రైతులకు చాలా హెల్ప్ చేస్తా, గిట్టుబాటు ధరలు తగ్గిస్తా. నేనే గనక సీఎం అయితే ఉమెన్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తా. నేనే గనక నిజంగా సీఎం అవుతే కంపల్సరీ మెయిన్ యువతకి జాబులు ఇస్తాను. నెక్స్ట్ ఈ రోడ్లన్నీ బాగుచేసి ఇలాంటివి లేని వాళ్ళని కంపల్సరీ చూస్తాను. అదొక్కటే మాట ఇంకంతే. నేనే గనక సీఎం అయితే చాలామంది నిరుద్యోగులు ఆగమాగం అవుతున్నారు. ఫస్ట్ సంతకం అయితే నిరుద్యోగం మీదనే పెడతాను. నేనే గనక సీఎం నీ అయితే నేనే గిన సీఎం అయితే ఇప్పుడున్నటువంటి స్కీములు అన్నీ తీసేసి ఓన్లీ మూడే కావాలి. చదువుకున్న వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానండి. ఎంతవరకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆ హెల్త్ అన్ని ఫ్రీ చేయిస్తానండి. ప్రతి వాడికి ఉపాధి కల్పిస్తాం. అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కల్పించడమే నా ధ్యేయం. నేనే గనక సీఎం అయితే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ ఫర్ రైతులు. రెగ్యులరైజ్ చేయాలి రైతు బంధు. ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో దట్ మస్ట్ బి రెగ్యులరైజ్డ్, లిమిటెడ్ టు 5 ఏకర్స్, నాట్ ఫర్ ఆల్. సెకండ్ థింగ్, అన్ఎంప్లాయ్మెంట్ దే మస్ట్ బి గివెన్. జస్ట్ ఏమంటారు దాన్ని, మనము ఇయర్లీ జాబ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి వీలున్నంతవరకు గవర్నమెంట్. లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా ఏర్పాటు చేయాలి. థర్డ్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనిటీ కమ్యూనికేషన్ రోడ్స్. నేను కనుక సీఎం అయితే నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తాము. ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో గవర్నమెంట్ సెక్టరే కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత మన రైతులకు ఏదైతే భరోసా ఇస్తున్నారో అవన్నీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. కాదంటే ఉచితాలు అనేది తీసేసేయాలి. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తేనే వాళ్ళ హెల్త్ మన రాష్ట్ర వెల్త్ కూడా బాగుంటుందని నా అభిప్రాయం. నేనే కనుక సీఎం అయితే నేను మాత్రం ఫస్ట్ ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్, అది తీసేసే జియోలు మాత్రం ఫస్ట్ ఫ్రీ పథకాలు తీసేస్తాం. ఎందుకన్నా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నారు, ట్యాక్స్ కడతాం మేము జాబులు చేసి, ఆ ట్యాక్స్ అంతా ఫ్రీగా వంచనికే కడుతున్నారా? లేదు కదా, ఇరికెలు కడుతున్నారు. అందరు ఫ్రీగా ఇచ్చుకుంటే పోతే ఎవరు పని చేయరు. రైతులకు ఇవ్వండి ఓకే, రుణమాఫీలు ఇవ్వండి ఓకే, మహిళలందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఎందుకు అవసరమా? లేదు కదా. నిరుద్యోగులకు మొత్తం 3,000 పింఛన్ అంటే వాళ్ళు కష్టపడ్డారు. ఇక ఆలోచించాలి కదా, ఇప్పుడు ఇందా మేము ట్యాక్స్ కడుతున్నాం, డెవలప్మెంట్ చేస్తే వేరే అవుతుంది, బయటకు వెళ్ళి ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇదంతా వేస్ట్గా? ఇప్పుడు మన వాళ్ళు అంతా కాంగ్రెస్ కిందకి వేసిన అగనెస్ట్ కేసీఆర్ వేసిరు, కానీ ఏముందండి కాంగ్రెస్లో? ఇన్ని ఇయర్స్ నుంచి అయితే తొక్కుకుంటూనే వచ్చారు కదా. నేనే కనుక సీఎం అయితే నేను మొట్టమొదట ఉచిత విద్య, వైద్యం ఆ రెండింటికే సైన్ చేస్తా. ఎందుకంటే మిగతా పథకాలన్నీ ఇచ్చి జనాలను సోంబేరం చేయడమే కానీ ఏమి ఉపయోగం లేదు. అందుకని ఉచిత విద్య, వైద్యం, ఇల్లు లేని వాళ్ళకి, పేదలకి, కుటుంబకులకి హౌసెస్, ఇల్లు, అంతేగాని ఏ పథకాలు ఇచ్చినా అన్నీ సోంబేరం చేయడమే కానీ జనానికి ఏమి ఉపయోగం ఏమి లేదు. ఈ రోడ్లు అన్నీ ఇలా చేసి డెవలప్ చేయటమే. నేనే కనుక సీఎం అయితే పబ్లిక్కి ముందు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్లస్ ఫ్రీ హాస్పిటల్స్, ఏ హాస్పిటల్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి అపోలో వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఫ్రీగా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు పబ్లిక్ మొత్తం అంతా కూడా డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇదే కంటెంటు మొత్తం అన్ని ఫారెన్ దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. అందుకని చెప్పి దే ఆర్ ఇన్ ద టాప్ పొజిషన్స్. నేను సీఎం అయితే కనుక ఈ ఉచిత పథకాలు మానేపించి విద్య కానీ, వైద్య కానీ, ఇంకేమైనా బలహీన వర్గాలకు కానీ ఏదైనా సంబంధించిన ఉంటే దాని గురించి కృషి చేయగలుగుతాను. కానీ ఈ ఉచిత పథకాలను నమ్మకూడదండి. ఏదన్నా ఉంటే కొన్ని వాటికి అవాయిడ్ చేసి కొన్ని సామాన్యులకు కలిగించే ఏమన్నా సరుకులు కానీ, ఈ రేషన్లో కొంచెం సామాన్లు ఏమైనా ఇవ్వడం కానీ దానికి సంబంధించిన ఉంటే. ఎడ్యుకేషన్ పరంగా చాలా ప్రైవేట్ పరంగా దోసుకతింటున్నారు, దాని ఏమన్నా గవర్నమెంట్ చూస్తే బాగుంటుంది. నేనే కానీ సీఎం అయితే ఒకవేళ అగ్రికల్చర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్కి
వాళ్ళకు సాయం చేయడం కానీ చనిపోకుండా చేయడం కానీ వాళ్ళకు ఏమైనా ఇబ్బంది ఉంటే కల్పేయడము, ఇలాగ మన కేసీఆర్ చేసినట్టు రైతు బంధు అలాగా ఇంకా కాస్త పెంచి వాళ్ళకు కరెంటు వాటర్ మంచిగా సేవ్ అయ్యేటట్టు చూసుకోవాలని నా ఆదేశం. నేను కోరుకుంటున్నాను, నేనే సీఎం అయితే ఒకవేళ ఇలా చేయాలి, ఇలా ఇంకా కాస్త రోడ్ల మీద రోడ్ ట్యాక్స్ అని చనిపోతున్నారు, యాక్సిడెంట్ అయిపోతున్నారు, వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఇంకా కాస్త ట్రాఫిక్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మార్నింగ్ పూట సాఫ్ట్వేర్ వాళ్ళకు చాలా లేట్ అయిపోతుంది, వాళ్ళకు ఏమైనా కల్పించాలని అనుకుంటున్నాను. ఇలా చేస్తా, కొన్ని కొన్ని ఉన్నాయి చేయాలని, నేనే సీఎం అయితే. రప్ప పరప్ప పరప్ప పరప్పో, రప్ప పరప్ప పరప్ప పరప్పో, నేనే గనక సీఎంని అయితే 108 టీవీకి సబ్స్క్రైబ్ చేసుకుంటాను.